హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను అన్నమాట. అదేంటో మీరు నన్ను ఫాలో అయితే తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళాక కలుద్దాం. ఇవాళ నేను వెళ్ళబోయే ప్లేస్ టొరంటో నుండి దాదాపు 170 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వింటర్లో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఎక్కడికి వచ్చానో, అదే బ్లూ మౌంటైన్ విలేజ్. హలో గాయ్స్, నేను బ్లూ మౌంటైన్ వచ్చేసాను. అరౌండ్ 170 కిలోమీటర్స్ ఉంటుంది టొరంటో నుండి. సో మేము బస్లో వచ్చాము, మాకు 3 అవర్స్ పట్టింది అన్నమాట. సో చూసేయండి బ్లూ మౌంటైన్ నాతో పాటు. బ్లూ మౌంటైన్ బెస్ట్ వ్యూ కావాలంటే మాత్రం వింటర్లో రావాల్సిందే. Welcome to Views of Blue Mountain. ఇంక బ్లూ మౌంటైన్ స్టోరీ గురించి చూసుకోవాలంటే జోజో వెయిడర్ అనే అతను ఈ బ్లూ మౌంటైన్ని బిల్డ్ చేశారన్నమాట. ఇదంతా ఒక బ్యారెన్ ల్యాండ్. సో ఆ చుట్టుపక్కల ఉండే ఫార్మర్స్ హెల్ప్తో ఆయనకి స్కీయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇదంతా బిల్డ్ చేశాడు. మేజర్ డెవలప్మెంట్ ఇయర్ 2000లో జరిగిందన్నమాట. బ్లూ మౌంటైన్ ఎకానమీ అంతా మోస్ట్లీ టూరిజం మీదే నడుస్తుంది. సో అక్కడ వింటర్లో చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ స్కీయింగ్, స్నో బోర్డింగ్, స్నో షోయింగ్, క్రాస్ కంట్రీ స్కీయింగ్ అని చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలానే ఓన్లీ వింటర్ అనే కాదు, సమ్మర్లో కూడా చాలా అడ్వెంచర్స్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ. ఎక్స్పీరియన్స్ చేసిన వాటిలో రిడ్జ్ రన్నర్ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. నా లైఫ్లోనే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం. ఎంత చూడడానికి వ్యూ ఎంత బాగుందో అంతే థ్రిల్లింగ్గా ఉండింది ఆ రైడ్ అంతా. టెన్ టు 15 మినిట్స్ పాటు ఉంటుందన్నమాట ఈ రైడ్. సో వీడియో తీయడానికి స్కోప్ లేకపోయినా ఏదో అలా రిస్క్ చేసి తీసానన్నమాట. నెక్స్ట్ నేను పార్టిసిపేట్ చేసిన యాక్టివిటీ స్నో ట్యూబింగ్. స్నో ట్యూబింగ్ అంటే ఏం లేదు, ఒక ట్యూబ్లో కూర్చోబెట్టి పైన నుంచి తోస్తారు, మనం జారుకుంటూ కిందికి వచ్చేయడమే స్నో ట్యూబింగ్. నేను నా ఎక్స్పీరియన్స్ని క్యాప్చర్ చేశానమాట. ఫస్ట్ టైం వ్లాగ్ చేయడం కొంచెం ఎంబారసింగ్గానే ఉండింది అందరి ముందు, కానీ ఇంకా వ్లాగింగ్ చేయాలంటే అవన్నీ తప్పదు కదా. చూస్తుండగానే అప్పుడే ఈవినింగ్ అయిపోయిందన్నమాట. అసలు రోజంతా ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. చాలా ఎంగేజింగ్గా ఉండింది. కాకపోతే మొత్తానికి అది బ్లూ మౌంటైన్ అని పేరు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు, కానీ బ్లూ కనిపించిందని ఫోటో దిగేశాను.
ఇంకా బ్లూ మౌంటైన్ ట్రిప్ అయిపోయిందనమాట, ఇంటికి వెళ్ళిపోతున్నాను. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్. సో అది నా బ్లూ మౌంటైన్ ట్రిప్, అది వింటర్ వర్షన్. సమ్మర్లో ఖచ్చితంగా వెళ్ళి సమ్మర్ వర్షన్ తీసి పోస్ట్ చేస్తాను. టిల్ దెన్ కీప్ లవింగ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.